హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, ప్రెజెన్షన్ మినిస్ట్రీస్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. 365 దినములు ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు. భయపడకూడని, కలవరపడకూడని, నిరుత్సాహపడకండి, తొందరపడకండి, కలత చెందకండి, వ్యాకుల పడకండి, వెరవకండి, అధైర్యపడకండి. అధైర్యంతో ఉంటున్నామండి, అలాగే సందేహపడుతున్నాం, బెదిరిపోతున్నాం, భయపడుతున్నాము, జడిస్తున్నాము, దిగులు పడుతున్నాం, వణుకుతూ ఉన్నాం. ఎన్నెన్నో సమస్యల చేత, ఎన్నెన్నో పరిస్థితుల చేత మనం భయపడుతున్నాం. ఈ భయపడుతున్న మనల్ని దేవుడు సెలవిస్తున్నాడు ఒక్క మాట, భయపడకుడి, ఫియర్ నాట్, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా, ఎల్లప్పుడూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును. అందుకనే ప్రభు అంటున్నాడు భయపడకూడని. ఏదైనా సమస్య వస్తే మనం ఏమవుతాము? ముందుగా భయపడిపోతాం, కలవరపడిపోతాం, దిగులు పడిపోతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎస్, బట్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. మత్తయి సువార్త మన మొదటి అధ్యాయం చూస్తే ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకంలోనికి మన కొరకు పుట్టినాడు. మనకు ఒక శిశువు అనుగ్రహింపబడ్డాడు. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని. ఆయన మనకు తోడు ఉండడానికి మనల్ని సృష్టించినాడు. మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడానికి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనము హెచ్చరింపబడదాము, మనము ధైర్యపరచబడదాం, మనం ఉజ్జీవింపబడదాం. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన తన స్వరమును మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్వరం మనం వినాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో మనం మొదటి సమయేలు తొమ్మిదవ అధ్యాయము 20వ వచనం. 9:20. మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభీష్టము ఎవరి అందున్నది? నీ అందును, నీ తండ్రి ఇంటి వారి అందును గదా అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మాట సమయేలు ప్రవక్త పలుకుచున్నాడు. సమయేలు ప్రవక్త. ఆ సమయేలు ప్రవక్త మొట్టమొదట అభిషేకించినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మొట్టమొదటి రాజు అయినటువంటి ఈ యొక్క సౌలు రాజును అభిషేకించక ముందు ఈ యొక్క సంఘటన జరుగుతున్నది. ఆ యొక్క సంఘటన గురించి జరగకముందు ఎవరు? ఈ సౌలు రాజు వారి యొక్క గాడిదలు తప్పిపోతాయి. గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుకుంటూ ఎక్కడికి వస్తాడు? ఈ యొక్క ప్రవక్త దగ్గరికి వస్తాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏమని? నా గాడిదలు పోయినాయి అని చెప్పి. కానీ దేవుడు ఎందుకు పంపించినాడు తెలుసా? ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించడానికి ఈ యొక్క సౌలు రాజును సమయేలు ప్రవక్త యొద్దకు పంపినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలని దేవుడు చేసినాడు. ఈ సమయంలో గాడిదలు పోయినాయి. గార్ధబములు అంటే గాడిదలు. ఈ యొక్క గాడిదలు పోయినా అని చెప్పి గాడిదలను గురించి ఏం చేస్తున్నాడు? సౌలు విచారపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. విచారంతో ఏం చేస్తున్నాడు? కలవరానికి గురైపోయి కలవరపడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ విచారంలో ఉండి ఏం చేస్తున్నాడు మనోడు? కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు, చింతిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే, నీ గార్ధబములను గూర్చి విచారపడకము. ప్రవక్త చెప్తున్నాడు రాజుతో, కాబోయే రాజుతో, నీ గార్ధబములను గురించి విచారపడకము. దేవునికి స్తోత్రం. ఇది మన ఈరోజు మన యొక్క వాక్య సందేశము. విచారపడుతున్నావా? దేని గురించి విచారపడుతున్నావు? భవిష్యత్తును గురించి విచారపడుతున్నావా?
నీ యొక్క కుటుంబం గురించి విచారపడుతున్నావా? నీ యొక్క పిల్లలను గురించి విచారపడుతున్నావా? లేకపోతే నీ యొక్క ఆరోగ్యం విషయం విచారపడుతున్నావా? లేకపోతే నీ యొక్క శత్రువులను గురించి విచారపడుతున్నావా? ఎవరి గురించి విచారపడుతున్నావు? దేవుడు అన్నిటికీ ఆయన రాజై ఉంటున్నాడు. ఆయన ఆకాశమునకు భూమికి మహారాజై ఉంటున్నాడు. ఆయన ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచుకొని సమస్తమును చక్కగా నిర్వహిస్తున్నాడు. హీ రూల్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. హల్లెలూయా. పర్ఫెక్ట్గా ఆయన ఏలుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనము ఆయనను విశ్వసించాలి. ఏమాత్రం కలవరపడదు. గాడిదలు పోయినాయని అవి పోయినాయి ఇవి అని విచారంతో నిండిపోతున్నామండి. ఎవరు నన్ను ఇప్పుడు కదిలిస్తే చాలు, విచారము విచారము విచారం, వారి ముఖంలో జీవకళ ఉండదు. ఎప్పుడు చూసినా ముఖం మార్చుకునే ఉంటారు. వారిని కదిలిస్తే ఇది లేదు అది లేదు ఇట్లా అట్లా అన్ని కంప్లైంట్సే. హల్లెలూయా. మీకు ఒక చిన్న మాట చెప్తాను, దేవునికి మహిమ కలుగును గాక. మీరు విచారంగా ఉండొద్దని, ఉండాలని నాకేం అది కాదు, కానీ విచారపడవద్దని ప్రభువు అంటున్నాడు. విచారపడితే ఎలా ఉంటారు మీరు అనేది ఒకసారి మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. మీకు మిమ్మల్ని మీరే చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? విచారంతో ఉన్న మీరు ఒకసారి అదే విచారం కలిగినటువంటి ముఖముతో అద్దం ముందుకు వెళ్ళండి. అద్దం ముందుకు వెళ్ళి చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకొని ఎలా ఉన్నారో వీలైతే ఒక ఫోటో తీసుకోండి. మీ విచారంతో ఉన్న ఫోటోని తీసుకొని తీసుకొని మీరు చూడండి మీరు ఎలా ఉంటున్నారని. ప్రపంచంలో ఉన్న భారమంతా మీరే మోసినట్టుగా ఉంటారు. ప్రపంచంలో ఉన్న చింత అంతా మీ ముఖంలోనే కనబడుతుంది. ప్రపంచాన్నే మీరు ఏలుతూ ఉన్నంత విచారము బాధ చింత ఇవన్నీ మీలో కనబడుతూ ఉంటాయి. మీ బాధ మీ కారణము మీ చింతకు మీ విచారణ కారణం ఏంటండి? చాలా చిన్నది, అది చాలా చిన్నది. కానీ మీరంటారు అబ్బా అన్ని బాధలన్నీ నాకే వస్తున్నాయి. మీకు కాదండి, ఈ లోకంలో ఏది కొత్తది లేదు. ఈ లోకంలో ఉన్నది ఇప్పుడు ఏది కొత్తది లేదు. అన్నీ పాతయే, అన్నీ జరిగిపోయినాయి మళ్ళీ జరుగుతున్నాయి. అది ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది. క్రొత్తగా ఏం జరగడం లేదు. మరణాలు పాతయే, రోగాలు పాతయే, బాధలు పాతయే, శ్రమలు పాతయే, శత్రువులు పాతయే, ఇవన్నీ పాతయే. నువ్వు మాత్రమే కొత్త. 6,000 సంవత్సరాల నుంచి అలా అన్నీ జరుగుకుంటూనే వస్తున్నాయి. నువ్వే 60 సంవత్సరాలు కూడా బ్రతకలేదు కానీ 60 రకాలుగా ఆలోచిస్తున్నావు. 6,000 సంవత్సరాల నుంచి పాతయే నడుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము హవ్వలను ఎలాగూ మోసం చేసిందో సాతాను, అలాగే యేసు ప్రభు దగ్గర కూడా అలాగే వచ్చింది. వచ్చి ఏం చేసింది? అందంగా రమ్యంగా జీవపు ఆశ నేత్రాశ జీవపు డమ్మము చేత అతన్ని మోసపరచుదామని అనుకున్నది. కానీ ఆయన మోసపరచబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కూడా అలాగే మోసపరుస్తుంది. నిన్నే మోసపరచాలనుకున్న సాతాను, నువ్వెంత, నీ వీక్నెస్ ఏందో తెలుసు, నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో తెలుసు. ద వీకెస్ట్ టైం అండ్ వీకెస్ట్ ప్లేస్లో నిన్ను అటాక్ చేస్తుంది. చేసి నిన్ను మోసం చేసి నిన్ను దేవునికి దూరం చేసి నిన్ను ఆ చెడు కూడా ఆడేస్తుందని చెప్పి ఈ యొక్క సమయంలో నేనైతే తెలియజేయగలను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. విచారపడవద్దు. దేని గురించి విచారపడుతున్నా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని ప్రశస్తమైన ఆహారం చేత పోషిస్తూ ఉన్నాడు. వాటికంటే శ్రేష్టమైన వాడవు కాదా? ఎందుకు దిగులు చెందుతున్నావు? నువ్వు దిగులు చెందుతున్నావు అని అంటే నువ్వు దేవుని మీద విశ్వాసం లేక నువ్వు దిగులు పడుతున్నావు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం లేకనే మనం చింతిస్తున్నాము, బాధపడుతున్నాము, దిగులు పడుతున్నాము, కలవరపడుతున్నాము, అనేకమైనటువంటి డిప్రెషన్స్కి లోన్ అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, డిప్రెషన్ గురించి ఇలా ఉదయకాల సమయంలో ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో కూడా నా ఛానల్లో డిప్రెషన్ గురించి డిప్రెషన్ నుండి విడుదల కొరకు ప్రార్థన చేశాను. దయచేసి ఎవరైనా డిప్రెషన్లో ఉంటే ఆ యొక్క సందేశాన్ని ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మీ డిప్రెషన్ నుంచి మీరు విడుదల పొందాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే విచారపడవద్దండి. దేని గురించి మనం విచారపడకూడదు. ఎందుకు? ఆకాశంలో భూమిని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. హీఈస్ విత్ అస్.
గాడ్ ఈజ్ విత్ అస్. ఎందుకు భయపడుతున్నాము? భయపడని అవసరం లేదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే విచారంతో మనం ఏమీ చేసేది కాదు, కాబట్టి విచార పడవద్దని చెప్తున్నాడు. ఇక్కడ 29వ అధ్యాయం చూడండి, మొదటి సమయాలు 29:3. 29:3, ఫిలిస్తీల సర్దారులు ఈ హెబ్రియులు ఎలా రావలను అని ఆకీషును అడగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండిన ఇస్రాయిల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యుద్ధ చేరిన నాట నుండి నేటి వరకు ఇతని అందు తప్పేమీ నాకు కనబడలేదు లేదని ఫిలిస్తీల సర్దారులతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గురించి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? ఇతని అందు ఎలాంటి తప్పు కానీ దోషం కానీ నాకు ఏమీ కనబడటలేదు. దోషము తప్పు కనబడకపోతేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడానో లేకపోతే నువ్వు గర్వం చేత నింపబడవు. దేవునికి విరోధంగా నువ్వు ఏదైనా పాపము తప్పు పొరపాటు చేస్తే దేవుడు సహించడు. రాజంతటి వాడు గొప్ప రాజు అయినటువంటి దావీదే ఆ బెషబాను ఆ పాటు చేసినప్పుడు దేవుడు ఊరుకోలేదు, దానికి తగిన ప్రతిఫలం ఇచ్చినాడు. ఇచ్చినవులే దావీదు ఏం చేసినాడు? నేను రాజును కదా అని తిరగబడలేదు, తిరస్కరించలేదు. కానీ ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాలో శుద్ధ హృదయము కలగచ్చేయండి, హిస్సోపుతో కడగండి, హిమము కంటే తెల్లగచ్చేయండి, నాకు శుద్ధ హృదయము కలగజేయి ప్రభువా అని చెప్పేసి పాట పాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 51వ కీర్తనలో ఆ యొక్క ఎంతో చక్కని పాట, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఎడబాటును భరించలేకపోయాడు ఎవరు? దావీదు. అందుకే ఒంటరిగా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. అవును, మనము ఆ ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరు 51 కీర్తన మొదటి వచనం నుంచి చివరి వరకు చదవండి. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడై ఉంటున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరికి రావాలి, అంతేగాని నాటకపూటతో కాదు. దేవునికి అన్నీ తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. 62వ కీర్తన చూడండి, 62:10, బలత్కారమందు నమ్మక ఉంచకుడి. బలత్కారమందు నమ్మకం ఉంచద్దంట. దోచుకొనుట ఎందు గర్వపడకుడి, ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. హల్లెలూయా. బలం అంటే ఎవరిది? ఒక బ్రదర్ అడుగుతున్నాడు నన్ను, పాస్టర్ గారు సాతానుకు దేవుడు అంత బలం ఎందుకు ఇచ్చిండండి? అయ్యో పిచ్చివాడా, సాతానుకు బలం లేదు, సాతానుకు బలం లేదు. బలం ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉన్నది. అపవాది సాతాను యొక్క బలం అంతటి కూడా నిర్వీర్యం చేసినాడు యేసు ప్రభు సిలువలో. ఇప్పుడు దానికి బలము లేదు, దానికి ఆయుధం లేదు, దానికి శక్తి లేదు, దానికి ఇంకేమీ లేదు. అది నిన్ను కేవలం అబద్ధాల చేత నిన్ను మ్యానిపులేట్ చేస్తుంది. దానికి బలం ఎక్కడదండి? దానికి ఎక్కువ బలం ఉన్నదని నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు, కాబట్టి నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వేమీ విచారపడకు, అయ్యో నేను సాతాను ఎదిరించలేమని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, ఇక్కడ మనం ఒకటే గమనించాలి, నీకంటే నాకంటే సాతాను చాలా బలమైనది, కానీ సాతాను కంటే బలమైన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనం ఎవరిని విశ్వసిస్తున్నాం? దేవుని విశ్వసిస్తున్నాం. ఆ బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే 1 యోహాను 4:4 చెప్తాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎస్, మనం గొప్పవారం. ఆ గొప్పవాడే మనలో ఉన్నాడు, అందుకే భయపడతాడు. నీకు కాదు భయపడేది, నీకు నాకేమీ భయపడు. మనం ఎలా మనల్ని ఎలాగో మ్యానిపులేట్ చేయాలనో సాతానికి తెలుసు, కానీ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనల్ని ఏమీ చెయ్యలేకపోతుంది సాతాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి, విశ్వాసంతో ముందుకు పోవాలి, విచారంతో కాదని. దిగులు పడేవాడు ఏమీ చేయలేడు. కొలసీ పత్రిక చూడండి, కొలసీ పత్రిక 3:2, Colossians 3:2, పైన నున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా. నువ్వు దేని మీద మనసు పెట్టాలండి?
పైన ఉన్న వాటి మీద, పైన ఉన్న అంటే పరలోక రాజ్య సంబంధమైన వాటి మీదనే మనం మనసు పెట్టుకోవాలి. పరలోక రాజ్యాన్ని ఎలాగ విస్తరింప చేయాలి, పరలోకమందున తండ్రిని ఎలాగ మనం సంతోషపరచాలి, పరలోకమందున తండ్రి యొక్క చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాలని మనం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. అంతేకాని భూ సంబంధమైన వాటి మీద మనం కన్నులు పెడితే ఏమవుతుంది? ఊరు పుట్టిదే దేవునికి మహిమ కలుగునుగా. ఒక జంతువు ఉంటుందండి, ఏంటిదా జంతువు? పంది. పంది ఎటు చూస్తుందండి? పంది ఎటు చూస్తుంది? కిందికే చూస్తుంది. ఏం చూస్తుంది అందరికీ తెలుసు, మీకు ఇక మా పల్లెటూరులో ఉండే వరకు చాలా తెలుసు. పంది ఏం చూస్తుంది? ఎప్పుడు కిందికే చూస్తుంది. నిషిద్ధమైన వాటి తినడానికి అది మొత్తం భూమి తిరుగుతూ ఉంటుంది, దాని చూపు అంతా కిందికే ఉంటుంది. కాబట్టి మన చూపు కిందికి ఉండకూడదట. అందుకే నేను చూసినట్టు పక్షిరాజు ఎటు చూస్తుందండి? పక్షిరాజు ఆ సూర్యుని వైపు చూస్తుంది. సూర్యుని వైపు చూస్తూ సూటిగా అది ఇలాగ వెళ్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. అందుకనే ఇట్స్ ఏ కింగ్ బర్డ్, కింగ్ బర్డ్ అని దానికి పేరు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము పక్షిరాజు వలె యవ్వనము కలిగి మనం అలయక పరిగెట్టాలి. మనం అలసిపోక నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కిందికి చూసుకుంటున్నాం, అందుకనే పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి. పైన ఎవరున్నారు? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వం ఉన్న యేసుక్రీస్తు కూర్చున్నాడు. ఆయన మీదనే మనము మన దృష్టి పెట్టాలి. విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పంది రంగంలో మనం ముందుకు పోవాలి. అటు ఇటు కిందికి చూస్తే ఎటు పోతాం? ఎటు పో. చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ యొక్క ప్లేయర్లు ఆడుతూ ఉంటే లాస్ట్ బాల్కు సిక్స్ కొట్టాలి, అది అంటే వీళ్ళు కొట్టినదానికి ఎక్కువ టెంప్ట్ అవుతూ ఉంటారు. ఏమండి, అక్కడ లక్షల మంది, వేల మంది అనుకోండి, వేల మంది స్టేడియంలో ఉంటారు. ప్రతి ఒక్కరి నోరు అరుస్తూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అక్కడ చాలా విపరీతమైన కోపముతో లేకపోతే మంచి ఆవేశంతో ఆక్రోషంతో ఆ బౌలర్ బాల్ వేస్తూ ఉంటాడు. లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాలి, వానికి ఎంత టెన్షన్ ఉంటుంది? ఇక టీవీలలో అరిచే వాళ్ళు అరుస్తూనే ఉంటాడు. కానీ వాడు అవన్నీ దృష్టి పెడతాడా? ఎవరి మీద దృష్టి పెట్టాడు వాడు? వాడు సిక్స్ కొట్టాలని ఒక బాల్ మీద, బంతి మీదనే దృష్టి పెడతాడు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే వాడు సక్సెస్ కాగలడు. అటునుంచి పక్కడ వెళ్తాడు, అరే కొట్టరా 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 అంటాడు. కొట్టరా అంటే కొడతాడా? ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తేనే కొడతాడు. అలాగే నువ్వు యేసు వైపుని కాన్సన్ట్రేషన్ చేసి ఆయనను చూస్తూ ఆయన మనసు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు సిక్స్ కొట్టగలవు, సక్సెస్ కాగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండములో 21వ అధ్యాయంలో ఆ యొక్క తాపకరమైన పాపులు పాములు కరిచినప్పుడు ప్రభు చెప్తాడు, ఒక ఇత్తడి సర్పంని చేసి ఒక కర్ర మీద పెట్టు. ఆ కర్రను పైన ఉన్నటువంటి ఇత్తడి సర్పాన్ని ఎవరైతే తదేకంగా ఇలా చూస్తారో, చూసిన వారి యొక్క రక్తం, ఆ యొక్క విషయం కన్జ్యూమ్ అయిపోతుంది, వారు బ్రతుకుతారు. అలాగే క్రొత్త నిబంధనలో ఆ శిలువ మీద, ఆ మ్రాను మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయననే చూసినప్పుడు మన పాపములన్నీ ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధత మనకిస్తాడు. మన రోగములన్నీ ఆయన తీసుకొని ఆయన యొక్క నూతన బలాన్ని, శక్తిని, ఆరోగ్యమును మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మన విశ్వాసమున కర్త అయినటువంటి యేసు వైపు చూచుచూ మన పంది రంగంలో మనం ముందుకు పోవాలని, అందుకని విచారపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం అనేకమైనటువంటి సందర్భాలను చూడవచ్చు. మనం అనేక సందర్భాలలో కూడా ప్రభు వైపు చూచిన వారు సక్సెస్ అవుతున్నారు, ప్రభు వైపు చూడని వారు ఫెయిల్ అవుతున్నారు. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు విచారపడకు, గాడిదల గురించి విచారపడకు. దేవుడు ఏమి విచారపడుతున్నాడు? ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా చేద్దామని ఆయన విచారపడుతున్నాడు. నువ్వేం గాడిదల గురించి విచారపడుతున్నావు? వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన పంది రంగంలో ముందుకు పోయి మన విచారాన్ని కొట్టివేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం మంచబడాలని ప్రభువును మనం కోరుతూ మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి, మీ మహిమ కార్యములను జరిగించండి. మా ప్రియుల యొక్క విచారమును కొట్టివేయండి దేవా, వేదనను కొట్టివేయండి, బాధను, శ్రమను కొట్టివేయండి, కృంగుదలను కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అనేకమైనటువంటి సిరీస్ను చేసినాను, దాంట్లో ప్రాముఖ్యంగా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ తన స్వరమును ఎలాగూ వినిపిస్తాడు, మన స్వరం ఆయన స్వరాన్ని మనము ఎలాగూ వినాలని 10 ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి, అలాగే ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. అలాగే చూసినట్లయితే స్పిరిచువల్ వార్ఫేర్లో 16 స్ట్రాంగ్ మెన్ స్పిరిట్స్, బలవంతులైనటువంటి 16 రకాలైనటువంటి స్ట్రాంగ్ మెన్ స్పిరిట్స్ ఎలాగో మన జీవితాలను నాశనం చేస్తాయి, వాటి యొక్క రూట్ కాజెస్ ఏంటి, వాటి యొక్క విడుదల ఎలాగూ, వాటికి వ్యతిరేకంగా మనం ఎలాగూ ప్రార్థన చేసి విడుదల పొందుకోవాలని ఆ యొక్క 16 ప్రసంగాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఒక్కొక్క అంశం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మీ యొక్క సమస్యకు సంబంధించినటువంటి ఆ ప్రార్థన మీరు పికప్ చేసుకొని మీరు ప్రార్థన చేయండి, ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాగే ఈ యొక్క 365 అనుదిన ధ్యానములను కూడా మీరు ఏ రోజుకు ఆ రోజు దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడి ధైర్యపరచబడి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.